హాయ్ వ్యూవర్స్, డ్యాముల్లో ఫుల్గా నీళ్లు ఉండటం వేరు, ఆ డ్యాముల నుంచి నీళ్లు వదలటం వేరు. సో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర వచ్చేసి 3 గేట్లు 6, 7, 8 ఈ గేట్లు 10 అడుగుల మేర వదిలారు. 10 అడుగుల మీద ఎత్తేసి నీళ్ళు వదులుతున్నారు. ఆ చూసే దృశ్యాలు సూపర్బ్ ఉంటాయి. అటు వచ్చేసి అక్కడ గుడి ఉండిద్ది అన్నమాట, అక్క మహాదేవి గుహలు ఉంటాయి. ఆ శ్రీశైలంలో వచ్చేసి పాతాళగంగ దగ్గర నుంచి అక్క మహాదేవి గుహకి వెళ్ళటానికి మరల లాంచీలు లైక్ ఇవన్నీ ఉంటాయి. అది కూడా నేను ఎంజాయ్ చేస్తే హ్యాపీగా చేయవచ్చు. ఈ మూమెంట్ చాలా బాగుంటుంది, ఫుల్ వాటర్ గేటర్ అన్నీ కూడా. ఇక ఈ డ్యామ్ నుంచి నీళ్ళు వదిలేరు కదా, ఇది చూస్తానికి వరుసన క్యూ కడుతూ ఉంటారు. ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చాలామంది ఉంటారు. అటు గుడి అండ్ ఇది వచ్చేసి మరల ఈ శ్రీశైలం డ్యామ్. ఈ వేలో ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, మొత్తం కెపాసిటీ ఎంత? ఇన్ఫ్లో వచ్చేసి 127,980 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి అంటే నాగార్జునసాగర్లో కదులుతున్నది ఈ 6, 7, 8 గేట్ల ద్వారా 74,365 క్యూసెక్లు వదులుతూ ఉన్నారు. ఇక రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి అసలు ఎంత, 215.81 టీఎంసీలు. ఇప్పుడు ఎంత ఉంది, 202.04 టీఎంసీలు ఉంది. ఇక సముద్ర మట్టం నుంచి డ్యామ్ హైట్ ఎంత మొత్తం చూస్తే 885 అడుగులు మూర్తి హైటు. ఆ వేళ చూస్తే ఇప్పుడు 882 అడుగుల దగ్గర వాటర్ అనేది ఉంది. పైనుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ వేళ ఉంచి నీటిని వదులుతూ ఉన్నారు. సో శ్రీశైలం డ్యామ్ను చూడాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఆఫ్కోర్స్ ఇంకో 2 రోజులు ఆగండి, ఇంకా మరికొన్ని గేట్లు కూడా ఎత్తారు, అప్పుడు హ్యాపీగా చూడొచ్చు.